ఆంధ్రామిక్స్.కామ్ మిమ్మల్ని స్వాగతిస్తున్నది. ఇటీవల శివాజీ గణేష్ మనవడు విక్రమ్ ప్రభు హీరోగా రూపొందుతున్న కుంకి తెలుగులో గజరాజు ట్రైలర్కు జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ను స్వయంగా చూసి షాక్ తిన్నాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సంగతిని ఆ సినిమా నిర్మాత లింగు స్వామికి చెప్పాడు. ఈ మధ్య విజయ్ హీరోగా నటించిన తుపాకీ సినిమా చూశాడు ప్రభాస్. ఇంటర్వెల్లో కుంకి ట్రైలర్ను కూడా ప్రదర్శించారు. దానికి జనం నుంచి విపరీతమైన స్పందన రావడంతో ప్రభాస్ తెగ ఆశ్చర్యపోయాడట. ఆ సినిమాలో హీరోగా చేసింది ఎవరో అప్పటి వరకు అతనికి తెలియదు. ఆ సినిమా గురించి అతను వాకప్ చేస్తే అది శివాజీ గణేశన్ మనవడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు తొలి సినిమా అని తెలిసింది. దాంతో అతను ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యాడు అని చెన్నైలో జరిగిన కుంకి ప్రెస్ మీట్లో తెలిపాడు లింగుస్వామి. ఈ సినిమాని తెలుగులో గజరాజు పేరిట బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేస్తున్నాడు. డిసెంబర్ 14 రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు సరసన నాయకిగా లక్ష్మీ మీనన్ నటించగా ప్రభు సాల్మన్ దీన్ని డైరెక్ట్ చేశాడు.